హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే స్వీట్ పూరీలను అయితే తయారు చేయబోతున్నాను ఈ స్వీట్ పూరీలు టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ విధంగా కనుక పిల్లలకి చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు ఈ స్వీట్ పూరీలు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకొని అందులో ఒక కప్పు దాకా గోధుమ పిండి హాఫ్ కప్పు దాకా మైదాపిండి అయితే వేస్తున్నాను ఇందులోనే చిటికడంతా ఉప్పు పసుపు వేసేసుకొని ఇవంతా ఈ పిండిలో బాగా కలిసేటట్టు ఈ విధంగా విస్కర్ తీసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండి ఉండలు లేకుండా బాగా క్రీమీలా వచ్చేలా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మనకు పిండిలో పిండి ముద్దలు ఎక్కడా లేకుండా బాగా క్రీమీలా వచ్చేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనకు దోసల పిండి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక కప్పు దాకా ఆ చక్కెరనైతే వేస్తున్నాను ఇందులోనే చక్కెర మునిగేంత నీళ్ళని వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ చక్కెర బాగా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూ కరిగించుకోవాలి ఈ చక్కెర ప్లేస్లో మీరు ఇంకా హెల్దీగా బెల్లం అయినా వేస్ట్ చేసుకోవచ్చు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల అయితే వేస్తున్నాను ఆఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా వేస్తున్నానండి ఈ పాకం మనకి చల్లారాక కూడా గట్టిపడకుండా ఉండటానికి కొద్దిగా నిమ్మరసం అయితే వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను ఎల్లో కలర్ వేస్తున్నానండి ఇదైతే ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు చూడండి ఈ విధంగా మనకి చక్కెర బాగా కరిగితే చాలన్నమాట మనకేం తీగపాకం రానవసరం లేదు ఇప్పుడైతే ఈ పాకం పక్కన పెట్టేసుకొని మరలా ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంటుంది మనం ఇప్పుడు పూరీల్ని ఎలా వేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి ఈ విధంగా ఒక గుంటకరెటైతే తీసేసుకొని మరల ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకోవాలి చూడండి గరేటకైతే పిండిని ఈ విధంగా తీసేసుకొని మనం డాట్స్ పడకుండా ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట చేత్తో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిలే ఈ విధంగా వేసుకోవాలి పిండి మరీ పల్చగాను ఉండకూడదు మరీ మందంగానూ ఉండకూడదు అండి ఈ విధంగా మనకి దోశలు వేసుకునేటప్పుడు మనం పిండిని ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి చూడండి ఈ విధంగా గరేటికైతే పిండిని తీసేసుకుంటూ ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఈ పూరీలు వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి ఈ విధంగా అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనం పిండిని ఎక్కువ వేసేకూడదండి కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసేసామనుకోండి అది ముద్దలాగా అలాగే అక్కడే ఉండిపోతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని వేసుకున్నాం అనుకోండి పూరీలు కూడా చక్కగా వస్తాయి నేను పెట్టుకున్న ప్యాను చిన్నగా ఉంది కాబట్టి ఒక ట్రెండే చేసుకోగలుగుతున్నాను మీరైతే కొంచెం పెద్దగా ఉండే ప్యాన్ పెట్టుకొని కొంచెం విడల్పుడిన ప్యాన్ పెట్టుకున్నారనుకోండి మూడు నాలుగైనా వేస్ట్ చేసుకోవచ్చు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ఆయిల్లో నుండి తీసుకున్న వెంటనే మనం ముందే రెడీ చేసి పెట్టుకునే ఈ చక్కెర పాకంలో వేసేసుకోవాలన్నమాట చక్కెర పాకంలో ఈ పూరీలని ఒక్క నిమిషం పాటు పెట్టుకోవాలన్నమాట ఇదే విధంగా మిగతా మిశ్రమాన్నంతా కూడా పూరీల కింద చేసేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తక్కువ టైంలోనే రెడీ చేసేసుకోవచ్చు అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి పూరీ అయితే పొంగుతూ ఎంత చక్కగా వస్తుందో పూరీలు అయితే చాలా బాగా ఈ విధంగా పూరీలు మనం చేసుకున్న వెంటనే ఈ పాకంలో వేసేసుకొని ఒక నిమిషం తర్వాత తీసేసి సర్వ్ చేసేసుకోవడమే మరీ ఎక్కువసేపే ఈ పాకంలో మనం పూరీలు అయితే ఉంచనవసరం లేదండి మనం పూరీ ఈ విధంగా చేసుకున్న వెంటనే పాకంలో వేసేసుకొని అటువైపు ఇటువైపు టర్న్ చేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసుకొని మనము వేరే ప్లేట్లకి సర్వ్ చేసేసుకోవడమే ఇలాగ చేసేసుకొని మనము ఒక మూడు నాలుగు రోజుల పాటైనా ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేస్తేనే పెట్టుకోవచ్చు అండి మనకి అవ్వవు అనమాట టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వవండి చాలా బాగుంటాయి ఈ పూరీలు మనం ఆయిల్లో వేయించుకునేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు బాగా వేయించుకోవాలి అప్పుడే మనకి పూరీలు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట క్రిస్పీగా సాఫ్ట్గా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా ఈ పూరీలని మనం ఆయిల్లో వేయించుకున్న వెంటనే పాకంలో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్క నిమిషం తర్వాత మనం ఈ విధంగా ఒక ప్లేట్లకి సర్వ్ చేసేసుకోవాలి ఇంతే అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పూరీలు అయితే చాలా బాగుంటాయండి జ్యూసి జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పూరీలు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగున్నాయి కదండి చూడ్డానికైతే టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి పూరీలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు వద్దనకుండా తినేస్తారనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా చూస్తుంటేనే చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదండి మరి ఇంకేంది కాలేస్తాం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇన్స్టెంట్ కజ్జాయిలండి అదే అండి అత్తి రసాలు అంటారు కదండి అవైతే చేయబోతున్నాను అనమాట వీటికి ఎటువంటి పాకము అవసరం లేదు అలాగే తడి బియ్యం పిండి కూడా అవసరం లేదండి మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఈ అత్తి రసాలు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా బెల్లం పొడి అయితే వేస్తున్నానండి చూడండి నేనైతే ఒక కప్పు దాకా బెల్లం అలాగే ఒక కప్పు దాకా నీళ్ళు అయితే వేస్తున్నాను వేసేసుకొని ఈ బెల్లం బాగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ బెల్లం అయితే బాగా కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి బెల్లం కరిగి మనకి బెల్లం నీళ్ళు కొంచెం జిగురుగా ఉంటే చాలండి మనకేం ఎటువంటి తీగపాకం రానవసరం లేదనమాట కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందనమాట ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేస్తున్నానండి వేసేసుకొని హాఫ్ కప్పు దాకా బియ్యం పిండి అయితే వేస్తున్నానండి పొడి బియ్యం పిండి వేస్తున్నాను అనమాట వేసేసుకొని ఉండలేమి లేకుండా ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోని హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి కూడా వేస్తున్నానండి గోధుమ పిండి కూడా వేసుకున్న తర్వాత స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండలేమి లేకుండా చక్కగా కలుపుకోవాలి కొలతలతో చెప్పాలి అంటే ఇందులో ఒక కప్పు దాకా బెల్లం ఒక కప్పు దాకా నీళ్ళు అలాగే హాఫ్ కప్పు దాకా పొడి బియ్యం పిండి హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకున్నాను చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అయితే నెయ్యి వేస్తున్నానండి వేసేసుకొని ఇదంతా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి కజ్జాయిలు అనేవి చాలా బాగుస్తాయండి షైనింగ్గా కూడా ఉంటాయి అనమాట షైనింగ్గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇందులోని ఒక స్పూన్ వరకు నువ్వులు కూడా వేస్తున్నానండి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి చూడండి మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినివ్వాలి కొంచెం గోరువెచ్చకుంటే సరిపోతుందండి చూడండి నేను చల్లారాకైతే చూపిస్తున్నాను మనకి పిండి పైన షైనింగ్ అయితే చూడండి ఎంత బాగుందో నెయ్యి వేసుకోవడం వల్ల ఈ విధంగా మనకి పిండి కూడా ఆరిపోకుండా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటే ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని ఈ విధంగా పాల్ ప్యాకెట్స్ కానివ్వండి ఆయిల్ ప్యాకెట్స్ కానివ్వండి ఉంటాయి కదండీ వాటికైతే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దనైతే ఈ విధంగా పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట మనకి నచ్చిన సైజులో ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇప్పుడైతే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేశానండి ఆయిల్ హీట్ అయిందా లేదో అనేసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఒక చిన్న పిండి ముద్దనైతే వేసేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదనే చెక్ చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడైతే మనం ఒత్తి పెట్టుకొని ఈ అయితే బాగా హీట్గా ఉన్న ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి మనం ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి వాటంతటే పైకి తేలుతాయి అన్నమాట అప్పుడే ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అటువైపు ఇటువైపు రెండు వైపులా అట్ చేసుకుంటూ మంచి రంగులోకి వచ్చేంత వరకు ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొక గరెటి తీసేసుకుని ఆయిల్ అంతా ఈ విధంగా ఒత్తేసుకోవాలి చూడండి కజ్జాయి అయితే ఎంత చక్కగా వచ్చిందో మంచి రంగులో చాలా బాగా వచ్చిందనమాట చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగా వస్తున్నాయండి నేనైతే ఇవి సెకండ్ టైం చేస్తున్నా అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను ఇప్పుడు సెకండ్ టైము సంక్రాంతి పండక్కి అనేసి ఇప్పుడు ఒకసారి ట్రై చేశాను అనమాట కజ్జాయిలు అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి చూడండి పూరీలా ఎంత చక్కగా పొంగుతున్నాయో ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇంకొక గరిటిని ఈ విధంగా పైన పెట్టేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలన్నమాట ఇదే విధంగా మిగతా మిశ్రమాన్ని అంతా కూడా ఒత్తేసుకొని కజ్జాయిలో కాల్చేసుకోవడమే చూస్తున్నారు కదండి కజ్జాయిలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో చాలా బాగుస్తున్నాయండి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట మనం ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు తడి బియ్యం పిండి అవసరం లేదు ఓన్లీ పొడి బియ్యం పిండి ఉంటే చాలా అనమాట ఇన్స్టెంట్గా కజ్జాయిలు అనేది రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే ఈ సంక్రాంతి పండగకి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదండి కజ్జాయిలు అయితే రెడీ అయిపోయాయి నేను తీసుకున్న పిండిలకైతే చూడండి ఇన్ని కజ్జాయిలు అయితే వచ్చాయన్నమాట చాలా బాగా వచ్చాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఈజీగా చేసేసుకోవచ్చండి అతి తక్కువ టైంలో ఇన్స్టెంట్గా కజ్జాయిలు అయితే రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఇన్స్టెంట్ కజ్జాయిల రెసిపీని ఈ వచ్చే సంక్రాంతి పండుగకి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకాని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్